అన్నా డిఎంకేలోని వర్గ పోరు డిఎంకేకు ఊహించని వరంగా మారుతోంది. ఈ సంక్షోభాన్ని వీలైనంతగా క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది ఆ పార్టీ. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరుకోవడంతో ప్రతిపక్ష డిఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ పన్నీర్ సెల్వం హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు పరిశీలిస్తోంది. ఇప్పటివరకు శశికళని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పన్నీర్ కు మద్దతు పలుకుతూ వచ్చారు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. అయితే దీనివల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదనే వాదనని వినిపిస్తున్నాయి డిఎంకే వర్గాలు. దీంతో ఆలోచనలో పడిన స్టాలిన్ పార్టీ హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాజకీయ సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలని ఇప్పటికే గవర్నర్ ని కోరారు స్టాలిన్. ఇక శశికళకు సీఎం పీఠం దక్కటం డిఎంకేకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని స్టాలిన్ చాలా సార్లు చెప్పారు కూడా. అయితే పన్నీర్ సెల్వం కు అసెంబ్లీలో బలపరీక్ష ఎదురైతే ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంలో డిఎంకేకు పెద్దగా క్లారిటీ లేదు. బేషరతుగా మద్దతు తెలపాలా లేక పరిస్థితిని బట్టి కొత్త షరతుల్ని తెరపైకి తేవాలా అనే విషయంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు స్టాలిన్. మరోవైపు త్వరలోనే తమిళనాడులో అధికారంలోకి వస్తామంటూ ఇప్పటికే స్టాలిన్ ప్రకటించడం కూడా తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం డిఎంకేకు మిత్రపక్షాల మద్దతుతో కలిపి 90కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ కి 30 వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సెల్వం స్టాలిన్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో డిఎంకే భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.